Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andhra Pradesh lo pani chestunnatvanti IRS adhikari Jasti Krishna Mohan, Krishna Kishore, Jasti Krishna Kishore aneetvanti oka IRS adhikarini Andhra Pradesh Rashtra Aardhika Vruddhi Mandali సీఈఓగా పనిచేసి మాజీ సీఈఓ అయినటువంటి జాస్తి కృష్ణ కిషోర్ గారిని కొన్ని ఆరోపణలు వస్తే, ముఖ్యంగా పరిశ్రమల శాఖ ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. సరే, సహజంగా ఏదైనా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఏ అధికారి అయినా ఆ సివియారిటీ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు సస్పెండ్ చేసి విచారణ జరుపుతాయి. ఇదేమీ రాష్ట్ర ప్రభుత్వాలకి కొత్త కాదు, అధికారులకు కూడా కొత్త కాదు. కానీ ఇది చాలా పెద్ద సమస్యగాను, ఒక రాష్ట్ర సమస్యగాను, ఒక జాతీయ సమస్యగాను కొన్ని పత్రికలు, చంద్రబాబు నాయుడు గారు, కొన్ని పత్రికలు అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన పత్రికలు నిన్న మొన్న పుంఖాల పుంఖాలుగా ఏదో గందరగోళం జరిగిపోతుంది, అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేశారనేటువంటి మాటలు, కథలు రాస్తున్నాయి. దానికి తోడు ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ, శాసనసభ ఒకవైపును జరుగుతున్నప్పటికీ కూడా అవన్నిటినీ పక్కన పెట్టేసి ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇది కక్ష సాధింపు చర్య, చాలా అన్యాయం, చాలా అక్రమం అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఒక పెద్ద సమస్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన అధికారిని సస్పెండ్ చేయక సన్మానాలు చేస్తారా చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఎవరన్నా తప్పు చేశారని తెలిసినప్పుడు తప్పనిసరిగా వారి మీద యాక్షన్ తీసుకుంటారు. గత రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైపోయింది, రాజకీయ నాయకులు అవినీతిపరమైపోయారు, అలాగే కొంతమంది అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు. అవినీతిని అంతం చేయాలనేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అన్యాయాలు అక్రమాలు చేసినటువంటి అధికారులు ఆధారాలు ఉంటే వారిని సస్పెండ్ చేస్తుంది, విచారణ చేస్తుంది, విచారణ రుజువైతే రిమూవ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇట్స్ ఎ జనరల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు జాస్తి కృష్ణ కిషోర్ గారిని ప్రొటెక్ట్ చేయాలనే తాపత్రయపడుతున్నారు. దాంతోపాటు కొన్ని విషయాలు కూడా బయటపెట్టారు. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈ జాస్తి కృష్ణ కిషోర్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి వీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో, ముఖ్యంగా జగతి పబ్లికేషన్స్కు సంబంధించినటువంటి కేసులు విచారణ సందర్భంగా ఆ విచారణ చేసినటువంటి టీంలో ఈయన సభ్యుడిగా ఉన్నాడని, సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి జగతి పబ్లికేషన్కు సంబంధించినటువంటి షేర్లు ప్రీమియం రేటు మీద వివాదమైంది కాబట్టి దానిలో విచారణ జరిపి ఈయన జగతి పబ్లికేషన్కు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయన మీద కక్ష సాధింపు చర్యగానే ఈ రోజున ఈయన సస్పెండ్ చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీంతో కొంత బండారం బయటపడతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు వారిని రాష్ట్రానికి ఎందుకు తెచ్చుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సస్పెండ్ చేస్తే, ఇక్కడ తప్పు చేస్తే సస్పెండ్ చేసినటువంటి అధికారిని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయనే చెప్పాడు. ఈయన జగతి పబ్లికేషన్లో సంబంధించినటువంటి కేసులో ఆ టీంలో మెంబర్గా ఉండి అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రవర్తించి ఉండొచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారికి అప్పటి నుంచి టచ్లో ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసేటటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అలా చేశారు కాబట్టి పాపం వారిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మరి
డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. అసలు ఆయన డిప్యుటేషన్ మీద ఎందుకు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. సరే, డిప్యుటేషన్ మీద తీసుకురావడం అనేది సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఐఆర్ఎస్ వారిని కానీ లేదా ఐఎఫ్ఎస్ వాళ్ళని కానీ డిప్యుటేషన్ మీద తెచ్చుకోవడం అది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశమే. ఈ జాస్తి కృష్ణ కిషోర్ని తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఆయనకి మీకు రహస్యమైన లింకులు ఉన్నాయి అని మీరే అంగీకరిస్తున్నారు. నేను చెప్పినటువంటి అంశం కాదు ఇది. ఇవాళ పత్రికల్లో చూసిన తర్వాత ఎవరికైనా అనుమానం కలుగుతుంది. జగతి పబ్లికేషన్స్ సంబంధించినటువంటి విచారణ టీంలో ఈయన ఉండి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రవర్తన చేయబట్టే కాబోలు వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డిప్యుటేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయించుకున్నారనేటువంటి భావన ఇవాళ కలుగుతా ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ఎవరైనా సరే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ తప్పు చేస్తే ఆధారాలు ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్షణం. ఉదాసీనంగా వ్యవహరించదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలనని, ఒక సక్రమమైన పరిపాలనని, నీతివంతమైన పరిపాలనని అందించాలనే క్రమంలో వెళుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తారు, విచారణ జరుపుతారు. దానికి గగ్గోలు పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేస్తున్నారు. ఈ జాస్తి కిషోరే కాదు, టీడీ లక్ష్మీనారాయణ గారు, జాస్తి కిషోర్ గారు, వెంకయ్య చౌదరి గారు, వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు వారి కనుసన్నల్లో పనిచేసే విధంగా చేసుకున్నారు. కాబట్టే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేశారు. నేను మనవి చేస్తున్నాను, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు రావడానికి కారణం ఎవరని అడుగుతా ఉన్నా. ఆయన్ని 16 మాసాలు జైల్లో పెట్టడానికి కారణం ఎవరు? మీరు కదా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకొని హైకమాండ్ కాదని ఓదార్పు యాత్రకు వెళుతుంటే ఆ రోజున ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా సోనియా గాంధీతో కలిసి చేతులు కలిపి ఇద్దరు కలిసి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పర్యవసానమే ఈ జగతి పబ్లికేషన్కు సంబంధించినటువంటి కేసులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం కానీ, ఆ రోజున సోనియా గాంధీతో కలిసి పనిచేసినటువంటి ఒక దుర్మార్గపు రాజకీయవేత్త నువ్వు కాదని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఆ రోజున రోసయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ రోజు 294 సీట్లు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50% లేదు. అనేకమైన వారు, అనేకమైన ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మద్దతు పలికితే, అవిశ్వాస తీర్మానం పెడితే ఆ రోజున మీరు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. వ్యవహరించి ఆ ప్రభుత్వాన్ని కాపాడినటువంటి వ్యక్తులు మీరు. ఆ రోజునే ప్రధాన ప్రతిపక్షం అధికార పార్టీని కాపాడేటటువంటి నీచమైన రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపులు చేసినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో. ప్రజలు మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి సిబిఐ ఎంక్వైరీలు జరిపించి ఏదో గందరగోళం చేయాలని, వారిని అణచాలని ప్రయత్నం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక అధికారి తప్పు చేస్తే ఆ అధికారిని సస్పెండ్ చేస్తే ఆ అధికారి ఆ రోజున టీంలో ఉన్నాడనే విషయాన్ని ఇవాళ బయటపెట్టి మేము కక్ష సాధిస్తున్నామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కక్ష సాధించవలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే లేదు. ఈ వాస్తవాన్ని మీరు గమనించమని మనం వచ్చేస్తున్నాం. అంతేకాదు, పత్రికలు ఇంకేం పనిపాట లేదు. ఇంకా ఇన్ని సమస్యలు ఉంటే ఇదే ఒక పెద్ద సమస్యగా రాస్తూ ఉన్నారు. ఆ రోజున కూడా అలాగే రాశారు. ఆ రోజున కూడా జగతి పబ్లికేషన్కి సంబంధించి సాక్షిని ఎదుర్కోవడానికి, అదేవిధంగా ఒక పత్రికను ఎదుర్కోవడానికి, సాక్షి పత్రికను ఎదుర్కోవడానికి ఎంత గందరగోళం చేశారు ఆ రోజున. మీరు మీకున్నటువంటి అనుయాయులుగా ఉన్నటువంటి పత్రికల చేత పుంఖాలు పుంఖాలుగా కథలు రాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పోడనేటువంటి మాట రాంచి నమ్మించాలని ప్రయత్నం చేశారు. నేను మనవి చేస్తున్నా, ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు, కక్ష సాధింపు ధోరణులు చేసేటటువంటి అలవాటు మీకున్న తప్ప దుర్మార్గమైన రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలా మీకు అనుకూలమైనటువంటి అధికారుల్ని, మీకు ఎవరైతే మీ తాబేదారులుగా పనిచేస్తారో, మీరు చెబితే ఏం చెబితే అది వింటారో, వాళ్ళని కీ పోస్టుల్లో వేసుకొని, వాళ్ళని డిప్యుటేషన్ మీద తెచ్చుకొని అన్యాయాలు అక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం మీదిగా మిగిలిపోయింది. అందువల్ల మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని కూడా దయచేసి గమనించమని మనవి చేస్తున్నా. ఇలా
జాస్తి కృష్ణకిషోరో లేకపోతే జేడీ లక్ష్మణ గారో ఇలాంటి వ్యక్తులతో మీరు మమ్మల్ని వేధించాలనో లేదా మరొకటి చేయాలనో చేసి రూల్ ప్రకారం మేము వెళుతున్నప్పుడు మీరు దాన్ని ఏదో కక్షాదింపు చర్యలుగా చిత్రీకరించి ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు గారు. చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఆ సమస్యల మీద మీరు మాట్లాడండి, ఆ సమస్యల మీద మీరు స్పందించండి. ఎవరో మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు అన్యాయాలకు అక్రమాలకు గురైనప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు అకార్డింగ్ టు ప్రొసీజర్ వాళ్ళని సస్పెండ్ చేస్తారు, విచారణ జరుపుతారు. ఆ సస్పెండ్ చేసి విచారణ జరిపేటప్పుడు షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ఇది నేను మనవి చేస్తున్నా, ఒక ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేస్తే అది ప్రభుత్వం చూసుకుంటుంది, మీకేం సంబంధం? ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రజల గురించి పోరాడండి, లేదా ఆయనకి ఏమైనా సలహా ఇవ్వండి. వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం పోతారు తప్ప ఈ విధంగా ఏది పడితే అది పట్టుకొని ప్రజలను నమ్మించాలని కక్షాదింపు చర్యలు చేస్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడడం ద్వారా మీరు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, సహించరు. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రజల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పిచ్చి ఆరోపణలకు దయచేసి నమ్మవద్దని, ఒక నీతివంతమైన పాలనతో ముందుకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈ క్రమంలో ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా ఉపేక్షించే ప్రశ్న ఉద్భవించదు. సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు వారిని తప్పనిసరిగా సస్పెండ్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. ఇది రొటీన్గా జరిగేటటువంటి ఒకనొక సంఘటనగానే భావించాలి తప్ప మరొక విధంగా భావించవలసిన అవసరం లేదని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.